ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర మరుగురైనదని ప్రపంచ రికార్డు నెలకొల్పిన గిరిపుత్రిక మలావత్ పూర్ణ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రది మండలం లింగంపేట గ్రామంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ హాజరై కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ప్రవీణ్ కరళగన్న అక్షరం ఆరోగ్యం ఆర్థికంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని యువత చెడు వ్యసనాలను విడిచిపెట్టి మానసికంగా శారీరకంగా బలాఢ్యులు అయినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల లక్ష్మి చంద్రుది ఎస్ఐ సునీల్ జెడ్పీటీసీ నాగం కుమార్ జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ రుద్రంగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్ కట్టం లింగంపేట సర్పంచ్ జమున శ్రీనివాస్ ఎంపీటీసీ రమేష్ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొంకటి శేఖర్ సభ్యులు సింగారపు తిరుపతి ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు లక్కే సుదర్శన్ పెగ్గర్ల రమేష్ శేఖర్ సుధాకర్ బాబు ప్రేమ్ కుమార్ ఆనంద్ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సుప్రీం శ్రీరావు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ప్రతి మన రాష్ట్రం మొత్తంలో కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొన్ని కొన్ని గేమ్స్ నిర్వహిస్తున్నారు. సో దాని సందర్భంగా మన లింగంపేట గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య భారత్ని నిర్మించడమే. సో దానికోసమని ఫిట్గా ఉండడానికి కొన్ని కొన్ని ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో వాటన్నిటిలో భాగంగా ఇక్కడ పెడుతున్నారు. ఈ గేమ్స్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పథకాలు సాధించడం కాదు, అందరం కూడా ఆరోగ్యంగా ఉండడమే. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్లేయర్స్ కి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్లు, నా నమస్కారాలు. ఈరోజు మన ప్రవీణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా లింగంపేట గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ టోర్నమెంట్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి. అప్పుడే మనము దానికోసం ఎంత కావాలో అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాము. దాని తర్వాత మనకి దానికి తగ్గ ఆత్మవిశ్వాసం ఉండాలి. సో మీరందరూ కూడా మీ లైఫ్లో గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.